హాయ్ అండి, వెల్కమ్ టు పుష్ప స్ప్రెట్టి గార్డెన్. ఈరోజు మీకు ఈ మందారం మొక్కలో దాదాపు ఒక 30 మొగ్గలు ఉన్నాయండి, అవన్నీ కూడా చూపిస్తున్నాను. కావాలంటే మీరు కూడా నాతో పాటు కౌంట్ చేసుకోండి. 30 మొగ్గలు పైనే ఉన్నాయి. ఇన్ని మొగ్గలు ఎలా వచ్చాయని అప్పుడప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మనం ఎప్పుడైతే ప్లాంట్స్కి కావలసిన న్యూట్రియంట్స్ ఇస్తామో అవి హెల్తీగా గ్రో అవుతాయి. చాలా చిన్న ప్లాంట్ అండి, తెచ్చినప్పుడు దీనికి ఒక 1 ఇయర్ ఉంటుంది. నాకు 7 to 8 మంత్స్ తర్వాత ఫ్లవర్స్ అనేది బ్లూమింగ్ స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఈ జాన్వరి నుంచి ఇంకా ఫుల్గా ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఈ మొగ్గలన్నీ కూడా మీకు చూపిస్తాను, మీరు కౌంట్ చేయండి. ఇంత చిన్న ప్లాంట్కి ఎన్ని మొగ్గలు వచ్చాయి ఒకసారి చూడండి. దీనికి నేను ఇచ్చిందంతా ఏం లేదండి, ఆవు పేడ ఉంటుంది కదా, దాని కంపోస్ట్ ఇచ్చాను ఒకసారి చూడండి, అండ్ కిచెన్ వేస్ట్ ఇచ్చానండి. ఎక్కువ కిచెన్ వేస్ట్ ఇచ్చాను, కొద్దిగా కంపోస్ట్ ఇచ్చాను అంతే. మనము వంట చేసేటప్పుడు ఈ మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటాయి కదా, వెజిటేబుల్ పీల్స్, తర్వాత ఆనియన్, ఇవన్నీ కూడా ఈ కిచెన్ వేస్ట్ని అంతా కూడా నేను ఈ మొక్కకు డైరెక్ట్గాను ఇచ్చాను, ఇండైరెక్ట్గా కూడా ఇచ్చానన్నమాట. ఇండైరెక్ట్గా అంటే ఆ కిచెన్ వేస్ట్ని అంతా ఒక నైట్ మనము వాటర్లో అలాగే నానబెట్టేసి ఆ వాటర్ని మనము ఇచ్చాను, నెక్స్ట్ డే ఇచ్చాను. మళ్ళీ ఆ కిచెన్ వేస్ట్ని ఒక మొక్కలో వేసేసామన్నమాట. ఇలా ఎవ్రీడే ఆర్ డే బై డే ఇలా చేశానండి ఈ మొక్కకి. మీరు లీవ్స్ కూడా చూస్తే ఎంత గ్రీనిష్గా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎర్లీ స్టేజ్లో అయితే కొద్దిగా న్యూట్రియంట్స్ తక్కువయ్యి మొగ్గలు రాలిపోయేవి, ఇప్పుడైతే ఒక మొగ్గ కూడా రాలలేదండి. ఇప్పుడైతే నేను ఈ కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నాకు ఒక్క మొగ్గ కూడా రాలేదు. అండ్ వాటరింగ్ కూడా మీరు జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ సన్లైట్ ఇష్టపడుతుందండి ఈ మొక్క, మ్యాక్సిమం దీన్ని సన్లైట్లోనే ఉంచండి. సో ఇది ఎక్కువ సన్లైట్ అవసరం ఉంటుంది దీనికి. నీడలో పెడితే మనకు ఇంత ఫ్లవరింగ్ అనేది రాదండి. ఇన్ని మొగ్గలు రావడం అనేది ఈ కిచెన్ వేస్ట్ కాంపోస్టు, కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్స్తోనే ఈ ఇన్ని ఫ్లవర్స్ అనేది సాధ్యమైందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.